ఒకసారి మీరంతా మీరే చెప్పండి, ఇవన్నీ మనకు అయ్యాయా లేదా అన్న సంగతులు. హాస్టల్ మెస్ ఛార్జీల ధరలు సూచిక అనుగుణంగా ఎప్పటికప్పుడు సవరించడం జరుగుతుందనంట. మరి అడుగుతా ఉన్నా, మెస్ ఛార్జీలు హాస్టల్ మెస్ ఛార్జీల ధరలు పెరిగాయా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని. నన్ను కూడా నేను పెరగడం కదా దేవుడు ఎరుగు. ఉన్న స్కూళ్ళను ఉన్న హాస్టళ్ళను దగ్గరుండి మూసేయించే కార్యక్రమం జరుగుతూ ఉంది. దాదాపుగా 678 స్కూళ్ళను హాస్టళ్ళను దాదాపుగా 678 హాస్టళ్ళను మూసేసిన ఘనచరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. అటువంటి వ్యక్తి ఈ 4 ఏళ్లలోనే 678 హాస్టళ్ళను మూసేయించి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక్క రూపాయి కూడా మెస్ ఛార్జీలు పెంచకపోగా మేనిఫెస్టోలో ఆయన అన్న మాట లేదు. అందరితో ఆగిపోలేరు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టాన్ని 100% సక్రమంగా అమలు చేస్తాం. అమలు చేయని వారిని అతిక్రమించే వారిని శిక్షిస్తామంట ఆయన అన్న మాట. ఆయన ఎస్సీ సప్లాన్కి సంబంధించి ఎస్సీ సప్లాన్కి సంబంధించి ఆయన ఈనాడు పేపర్ కట్టింగ్ అది వాళ్ళ పేపరే కాబట్టి మళ్ళీ మనం సాక్షి చూపించినామనంటే సాక్షి అంటారు. కాబట్టి వాళ్ళ పేపర్ కట్టింగే చూపిస్తామని దాంట్లో వీళ్ళు రాసింది 19/11/2017 ఈనాడు కట్టింగ్ 19/11/2017 సంవత్సరం 19వ తారీఖున 11వ నెల 2017లో కేటాయింపులు ఎంత వ్యయం ఎంత అని చెప్పి 2014-15లో 4,278 కోట్లు కేటాయింపు చేస్తే ఖర్చు పెట్టింది 2,374 మాత్రమే, అంటే 55%. 2015-16లో 5,982 కోట్లు కేటాయింపులు చేస్తే ఖర్చు పెట్టింది ఎంత అంటే 3,278, అంటే 55.73%. 2016-17లో కేటాయింపులు 8,724 అయితే ఖర్చు పెట్టింది ఎంత అంటే 6,576, 75%. 2017-18 కేటాయింపులు 9,847 కోట్లు అయితే ఖర్చు పెట్టింది ఎంత అంటే 5,348 కోట్లు, అంటే 54%. మరి ఎందుకు ఈ కేటాయింపుల్లో ఇంతింతగా చేస్తా ఉన్నాము అని చెప్పి ఊదరు కొడుతూ కేటాయింపులు చేస్తారు. చివరికి సంవత్సరానికి వచ్చేసరికి ఖర్చు పెట్టే దాంట్లో సగం ఖర్చు పెడతారు. ఇలా మోసం చేయడం చంద్రబాబు నాయుడు గారికి ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టాన్ని 100% అమలు చేస్తాం, అమలు చేయని వారిని అతిక్రమించే వారిని శిక్షిస్తామంట. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టాలి ఇప్పుడు, అంతేగా దీని అర్థం. వారు కేటాయింపులు చేశాడు, చేసిన తర్వాత దాంట్లో సగం కూడా డబ్బులు ఖర్చు పెట్టడం లేదు. మరి ఖర్చు పెట్టకుండా మోసం చేయడం సంవత్సరం అంటే నేను ఏదైనా అనుకుంటా ఏదో పొరపాటు జరిగిందేమో. ప్రతి సంవత్సరం కేటాయింపులు, ఆ తర్వాత ఖర్చు పెట్టేదానికి సగం ఖర్చు పెడతా ఉన్నారు. ప్రతి సంవత్సరం ఈ మాదిరిగా మోసం చేస్తూ ఉంటే అతిక్రమించే వాళ్ళని శిక్షిస్తామని ఆయనే అన్నాడు మేనిఫెస్టోలో. ఇది మనం రాసింది కాదు, ఆయనంతకు ఆయనే ఆయన ఎన్నికల ప్రణాళికలు ఇలా పూజ పెట్టి ఈ మాదిరిగా పూజ ఇచ్చి ఈ మాదిరిగా అన్నాడు.